కుటుంబ ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ వరుసగా అందించడం జరుగుతుంది. ఈ సిరీస్లో ఇది 11వ వీడియో. రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాలను మీతో డిస్కస్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా చూసుకోండి. మత్తులో ఒగుతున్న సియెర్రా లియోన్ ఎమర్జెన్సీ విధించిన దేశాధ్యక్షుడు. ఒక దేశము డ్రగ్స్కి అంటే బాగా అంటే ఆ దేశంలో విపరీతమైన డ్రగ్స్ వాడకం పెరిగిపోయి ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి డెఫినెట్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా వస్తాయి. ఆ దేశం పేరు సియెర్రా లియోన్. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశం అండి. మీరు గమనించండి, ఆఫ్రికాలో అంటే ఈ ఏరియాలో వస్తుంది సియెర్రా లియోన్. ఇక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్. ఆ కంట్రీ రాజధాని ప్రీ టౌన్. అక్కడ కుష్ అనే ఒక మత్తు డ్రగ్ కోసమైతే మరి పౌరులు బానిసలైనట్టు మనకు తెలుస్తుంది. ప్రజలు మాదక ద్రవ్యాల మత్తులో ఇదైపోయి పశ్చిమాఫ్రికా దేశమైన సియెర్రా లియోన్లో అత్యవసర పరిస్థితి విధించారు. ఇక్కడ కుష్ అనే మత్తు పదార్థమే ఈ సమస్యకు ప్రధానమైనటువంటి కారణం. దాదాపు 6 ఏళ్ల క్రితము ఈ పదార్థం దేశంలోకి ప్రవేశించింది. నిత్యం అంతర్గత కలహాలు, జాతుల మధ్య ఘర్షణల వంటి సమస్యలతో సతమతమయ్యే అక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. దీంతో ఈ కుష్ అనే మత్తు మందుకు తోడవడంతో పరిస్థితి బాగా దిగజారిపోయింది. యువకులు దాని మత్తులో ఊగిపోతుండటం సర్వసాధారణమైంది. ఇక కుష్ అనే వివిధ రకాల మత్తు పదార్థాల మిశ్రమం ఇది. దీంట్లో మనిషి ఎముకల్ని కూడా వాడతారని స్థానికులు తెలిపారు. ఇది ఇంకా చూడండి ఎట్లా ఉంది. ఈ మాదక ద్రవ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి డీలర్లు ఏం చేస్తున్నారంటే సమాధుల్ని కూడా తవ్వించి అస్థిపంజరాలు వెలికి తీసి ఆ ఎముకలను తయారీదారులకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 100 సమాధులను తవ్వినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రభుత్వం శ్మశానాల వద్ద భద్రతను ఏర్పాటు చేస్తుంది. మీరు గమనించండి, ముఖ్యంగా ప్రీ టౌన్ వంటి పెద్ద నగరాల్లో సమాధుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. అంటే పరిస్థితి చాలా దిగజారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. వినాశకరమైన సింథటిక్ డ్రగ్ కుష్ వల్ల సియెర్రా లియోన్ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందని ఆ దేశాధ్యక్షుడు భయం ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో మరణిస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుందని, ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ సెంటర్తో పాటు ప్రతి జిల్లాలో డి అడిక్షన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది మనకి సియెర్రా లియోన్ వార్తల్లోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణమండి. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సైబర్ నేరాలకు చక్షు కళ్ళెం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి, రీసెంట్గా వచ్చింది. ఏవైతే సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ కానివ్వండి, మెసేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టడానికి టెలికాం విభాగము ఒక కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథి కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన ఆ పోర్టల్ పేరు చక్షు. ఇది చూడండి, నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, పేమెంట్ వ్యాలెట్స్, గ్యాస్ కనెక్షన్స్, ప్రభుత్వ అధికారులుగా నమ్మించే కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజెస్ రూపంలో వచ్చే ఎలాంటి అనుమానాస్పద కమ్యూనికేషన్ల గురించి అయినా దీని ద్వారా పౌరులు ఫిర్యాదు చేయొచ్చు. సంచార్ సాథి వెబ్సైట్లో చక్షు అనేది అందుబాటులో ఉంది. మీరు ఫస్ట్ సంచార్ సాథి .gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. కిందికి స్క్రోల్ చేస్తే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం కనిపిస్తుంది. ఇందులో చక్షు ఆప్షన్ ఎంచుకోండి. నకిలీ కాల్స్, మెసేజ్ల వారీగా మోసాలను అక్కడ రిపోర్ట్ చేయండి. కింద డ్రాప్ డౌన్ మెనూలోంచి అది ఎలాంటి మోసమో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్క్రీన్ షాట్ని కూడా అటాచ్ చేయాలి. వచ్చిన ఫోన్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి. కాల్ వచ్చిన తేదీ సమయాన్ని వివరించాలి. చివరికి వ్యక్తిగత వివరాలు తెలియజేసి ఓటీపీతో ధృవీకరించుకోవాలి. సో ఈ చక్షు అనేది అయితే సైబర్ నేరాలను అరికట్టడానికి కేంద్రము టెలికాం విభాగం అయితే తీసుకొచ్చినటువంటి ఒక ఆధునాతన టెక్నాలజీ అండి. ఇది కూడా మనకు ఎగ్జామ్స్లో అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలి. మనకి ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒకటి ఉంది, INCB అంటాము. ఇది వియన్నాలో ఉంది. సో దీనికి సంబంధించి రీసెంట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, మా జగ్జీత్ పవాడియా ఐక్యరాజ్య సమితి వేదికపై భారత్కి ఒక కీలక విజయం లభించింది. ఈ ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో దాంట్లో 13 మంది మెంబర్స్ ఉంటారు. దీనికి ఈ INCBకి జరిగిన ఎన్నికల్లో భారత ప్రతినిధి జగ్జీత్ పవాడియా అత్యధిక ఓట్లతో మరొక్కసారి గెలుపొందారు. ఆమె ఈ మండలిలో ఇది థర్డ్ టైం ఇట్లా గెలుపొందడం. 2015 నుంచి సభ్యురాలుగా ఉన్నారు. 2021-22 కాలానికి
అధ్యక్షురాలిగా కొనసాగారు. తాజాగా ఐఎన్సీబీలో 5 స్థానాల భర్తీకి ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి అంటే ఎన్నికలు నిర్వహిస్తే 24 మంది పోటీ పడ్డారు. 53 మంది ఓటింగ్లో పాల్గొంటే విజేతలుగా నిలిచిన వారిలో అత్యధికంగా 41 ఓట్లు జగ్జిత్ పవాడియాకు వచ్చాయని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. తాజా ఎన్నికతో జగ్జిత్ పవాడియా 2025 నుంచి 30 కాలానికి ఈ ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సభ్యురాలుగా కొనసాగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఏదైనా ఇంటర్నేషనల్ సంస్థకి మన భారతదేశం నుండి రిప్రజెంటేటివ్ కానివ్వండి, ప్రెసిడెంట్గా కానివ్వండి, ఎవరైనా ఎన్నికైతే ఆ పర్సన్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు జగ్జిత్ పవాడియా కూడా చాలా ముఖ్యంగా వార్తల్లోకి రావడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, అత్యంత ఉష్ణమయ మార్చి, మీరు గమనించండి మార్చిలో టెంపరేచర్ హై టెంపరేచర్ అని మనకు కనిపిస్తుంది. భూమిపై టెంపరేచర్ అయితే బాగా పెరిగిపోతుంది. గత నెల అత్యంత ఉష్ణమయ మార్చిగా నిలిచిపోయింది. దీంతో గత ఏడాది జూన్ నుంచి వరుసగా 10 నెలల్లో ఉష్ణోగ్రతలకు సంబంధించిన సరికొత్త రికార్డు నమోదైంది. దీనికి రీజన్ ఏంటంటే ఎల్నినో వాతావరణ పోకడ, ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్నినో మానవ చర్యలతో ఉత్పన్నమవుతున్న గ్రీన్ హౌజ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, మీథేన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇలాంటివన్నింటినీ కూడా మనం గ్రీన్ హౌజ్ వాయువులు అంటున్నాం. ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్కు ఈ గ్రీన్ హౌజ్ వాయువులే కారణము. భూమి మీద టెంపరేచర్ పెరగడానికి ఐరోపా సంఘానికి చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ఈ విషయాన్ని మనకి ధృవీకరించింది. టెంపరేచర్ బాగా ఎక్కువగా నమోదవుతుందన్న విషయాన్ని రీసెంట్గా వెల్లడించింది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనకి ఉన్నాయి, మీరు గమనించండి. 2024 మార్చిలో భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత మీరు గమనిస్తే 14.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఉంది. పారిశ్రామికీకరణకు ముందు నాటి కాలం అంటే 1850-1900తో పోలిస్తే ఎంత ఎక్కువ అంటే చూడండి, 1.68 డిగ్రీల సెల్సియస్ అధికం, ఇంత పెరిగింది. 1991-2020 కాలంలో మార్చి నెలలో నమోదైన వేడితో పోలిస్తే, 91 నుంచి 2020 దాకా తీసుకుంటే మార్చి నెలలో నమోదైన వేడితో పోలిస్తే ఇది 0.73 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు మార్చికి సంబంధించి అధిక ఉష్ణోగ్రతలు 2016లో నమోదయ్యాయి. నాటితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 0.10 డిగ్రీ సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైంది. ఇంకా స్టాటిస్టికల్ డేటా కనుక మనం గమనిస్తే మీరు ఇక్కడ చూడండి, భూమి మీద పెరుగుదలను, భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చేయాలని 2015లో ఒక ఒప్పందం కుదిరింది. దాన్నే మనం పారిస్ ఒప్పందం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అంటే పారిశ్రామికీకరణ కంటే ముందున్న టెంపరేచర్ ఏదైతే ఉందో అంత దాన్ని ఎంత పెరిగినా కూడా మనం 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూసుకోవాలి అన్నది. కానీ ఇప్పుడు ఏమైంది, 1.68 దాకా వెళ్ళిపోయింది. మీరు గమనించండి ఇక్కడ ఎంత, ఇక్కడ ఇచ్చారు చూడండి, 1.68కి పెరిగిపోయింది. అంటే మనము ఈ పారిస్ రిజల్యూషన్ ఏదైతే ఉందో 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చేయాలనేది కొంచెం మనం అంటే కంట్రోల్ చేయలేకపోతున్నామనేది ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. ఈ ఇది చాలా ఇంపార్టెంట్, 1.5. అదే మార్చి నెలది కూడా గుర్తుపెట్టుకోండి. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే ఇప్పటికే భూమి మీద సరాసరి ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. గడిచిన 1.25 లక్షల ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయి వేడి లేదు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా కరువులు, కార్చిచ్చు, వరదలకు ఇదే కారణమని భావిస్తున్నారు. 174 ఏళ్లలో 2023 సంవత్సరమే అత్యంత ఉష్ణమయ ఏడాదిగా నిలిచింది. 2024లోనూ ఈ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెప్తున్నారు. 174 ఇయర్స్లో 2023 అత్యధికంగా టెంపరేచర్ మనకి నమోదు చేసింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా మీకు ఈ ఆర్టికల్లో ఉంది, అందుకే దీన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక బ్రిటన్ కరెన్సీపై కింగ్ చార్లెస్ III చిత్తరు అని మరొక వార్త కనిపిస్తుంది. బ్రిటన్ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కరెన్సీ నోట్లపై బొమ్మ మారింది. 1960 నుంచి ఎలిజబెత్ రాణి II చిత్రంతో ముద్రిస్తున్న ఈ నోట్లపై ఫస్ట్ టైం అయితే మరి చేంజెస్ జరిగినాయి. తల్లి ఎలిజబెత్ పోటోకు బదులు ఇప్పుడు బ్రిటన్ రాజు ఎవరున్నారు, చార్లెస్ III. ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. మరి నోట్ల మీద ఈ చిత్రాన్ని ఇప్పుడు ముద్రిస్తున్నారు. లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో అధికారిక నివాసం అండి ఇది, బకింగ్హామ్ ప్యాలెస్. మంగళవారం జరిగిన చారిత్రక కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ, చీఫ్ క్యాషియర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా జాన్ పాల్గొని కొత్త నోట్ల నమూనాలను రాజుకు అందజేశారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న 70 ఏళ్ల కింగ్ చార్లెస్ III కొంతమేర కోలుకున్నట్లుగా ఈ సందర్భంగా కనిపించారు. వెరీ ఇంపార్టెంట్, అడుగుతాడు క్వశ్చన్. నెక్స్ట్,
హురోన్ గ్లోబల్ యూనికార్న్ జాబితాలో 67 భారతీయ అంకురాలు. కొత్త స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, కొత్త కంపెనీలు, లేటెస్ట్గా పెట్టినటువంటి కంపెనీలు, వాటిని మనము అంకురాలు అంటాము. అలాంటి వాటిలో ఇప్పుడు రీసెంట్ ఒక సర్వే చేస్తే మన ఇండియా నుంచి 67 యూనికార్న్ లిస్టులో ఉన్నాయంటే చాలా డెవలప్డ్ పొజిషన్లు మనకి కనిపిస్తున్నాయి. గమనించండి, గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 171 అంకురాలు యూనికార్న్, అంటే $1 బిలియన్ విలువ కలిగిన వాటిని మనం యూనికార్న్స్ అంటాం. ఈ స్టార్టప్స్ని హోదా సాధించాయి. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ 2023 171 అంకురాలు యూనికార్న్ హోదా లభించాయి. అంటే ఏడాది మొత్తం మీద సగటున 2 రోజులకు ఒక కొత్త యూనికార్న్ నమోదైందని హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 వెల్లడించింది. అమెరికాలో 70, చైనాలో 56 సంస్థలు యూనికార్న్ స్థాయికి చేరినాయి. మిగతా దేశాల నుంచి 45 ఆవిర్భవించాయి. 2000 తర్వాత కార్యకలాపాలు ప్రారంభించి ఇప్పటికీ స్టాక్ మార్కెట్లలో నమోదు కాని సంస్థలని హురూన్ ఈ జాబితాలో చేర్చింది. ఈ ఏడాది జనవరి 1 ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అంకురాలు 1453 ఉన్నాయి. 2022 పోలిస్తే 7% అధికంగా 92 సంస్థలు ఈ జాబితాలో చేరాయి. మొత్తం 703 యూనికార్న్లతో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. చైనాలో 3 ఉన్నాయి. రష్యా నుంచి తొలి యూనికార్న్గా యాండెక్స్ టాక్సీ గుర్తింపు పొందింది. ఇండియా నుంచి 67 మనకు ఈ జాబితాలో కనిపిస్తున్నాయి. భారత్ 67 యూనికార్న్లతో 3 స్థానంలో కొనసాగుతుంది. కానీ 2022 పోలిస్తే మన దేశంలో ఒక యూనికార్న్ తగ్గింది. 53 యూనికార్న్లతో యూకే ఫోర్త్ ప్లేస్లో ఉంది. 2023 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 67 అంకురాలకి యూనికార్న్ జాబితాలో చేరినాయి. ఇది గుర్తుంచుకోండి, డేటా 67. మీకు హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే అమెరికాలో చూడండి, 703 యూనికార్న్తో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. చైనాలో 3 సెకండ్ ప్లేస్లో ఉంది. రైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక కృత్రిమ మీద చాట్ జీపీటీ మీకు అందరికీ తెలుసు, ఓపెన్, మీకు రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది చాట్ జీపీటీ. ఓపెన్ ఏఐ వాళ్ళది, ఇది $80 బిలియన్ నుంచి $100 బిలియన్ స్థాయికి చేరింది. 14 స్థానాలు మెరుగుపరుచుకొని యూనికార్న్లో వేగంగా 3 స్థానానికి చేరిన అంకురంగా నిలిచింది. తొలి స్థానంలో టిక్ టాక్ మాతృ సంస్థ. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు మీకు, చాట్ జీపీటీ ఎవరిది, ఓపెన్ ఏఐ వాళ్ళది, తర్వాత టిక్ టాక్ మాతృ సంస్థ ఏది, బైట్ డాన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 స్థానంలో స్పేస్ ఎక్స్, ఇదేమో అమెరికాకు చెందింది స్పేస్ ఎక్స్, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది, ఎలాన్ మస్క్కు చెందినటువంటిది. ఇక హురూన్ జాబితాలో మన దేశానికి సంబంధించి స్విగ్గీ, డ్రీమ్ లెవెన్ సంస్థలు $8 బిలియన్ విలువతో 83 స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ డార్విన్ బాక్స్ $1 బిలియన్ విలువతో 1118 స్థానంలో ఉంది. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అంశాలు అయితే దీంట్లో ఉన్నాయి, మీరు గమనించండి. నెక్స్ట్ న్యూస్ ఒకసారి చూద్దాము. బైజూస్ మాత్రం ఈ ఏడాది జాబితాలను లేకుండా పోయింది. ప్రపంచ అంకుర సంస్థల్లో ఈ విధంగా విలువ పతనమైన సంస్థ ఇంకొకటి లేదు. నెక్స్ట్ న్యూస్, ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల తటస్థత, దీన్నే నెట్ జీరో ఎమిషన్ అంటాము, సాధించాలన్న లక్ష్య సాధనలో భాగంగా 2023 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని రూపొందించింది. అంటే కర్బన ఉద్గారాల తగ్గింపు, గాలి నీటి లభ్యత పెంపు, జీవ వైవిధ్యం మెరుగుదల వంటి సానుకూల పరిణామాల సాధనకు వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలను ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రాం రూపొందించినట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని క్షీణించిన అడవుల్లో కనీసం 5 తక్కువ కాని ప్రాంతంలో మొక్కల పెంపకాన్ని చేపట్టే సంస్థలకు పెరిగిన ప్రతి చెట్టుకు ఒక గ్రీన్ క్రెడిట్ చొప్పున అందిస్తారు. హెక్టార్కు 1100 చెట్ల సాంద్రతను షరతుగా నిర్దేశించిన కేంద్రం అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్లించిన సందర్భంలో అందుకు పరిహారంగా పెంచాల్సిన అడవికి బదులు ఈ గ్రీన్ క్రెడిట్ను మార్పిడి చేసుకోవచ్చని పేర్కొంది. ఇక్కడ 2070 మీరు చూడండి, 2017 ఏ అంటే ఇక్కడ పారిస్ ఒప్పందం ప్రకారం ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల తటస్థత సాధించాలని ఇండియా నిర్ణయించుకుంది అంటే 2070 వరకు మనము నెట్ జీరో ఎమిషన్ అయితే సాధించాలని నిర్ణయించుకున్నాం. సరిహద్దు భద్రతా దళం తొలి స్నైపర్గా ఇటీవల రికార్డులకెక్కిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, సుమన్ కుమారి. నెక్స్ట్ న్యూస్, నోబెల్ గ్రహీత పీటర్ హిక్స్, హిక్స్ కణం అని అంటాం మనం, దాన్ని ఆవిష్కరించిన పీటర్ హిక్స్ అయితే మరణించారు. బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, ఏదైతే దైవ కణం అని పేర్కొన్నారు దీన్ని, దాన్ని ఆవిష్కరించిన సైంటిస్టు, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిక్స్ సోమవారం కన్నుమూశారు.
మరి స్వల్ప సోమవారం అంటే మనకి డేట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇది 8th రోజు ఈ డేట్ వస్తుంది. స్వల్ప అనారోగ్యానికి గురై ఆయన తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ యూనివర్సిటీలో పీటర్ హిక్స్ దాదాపు 50 ఏండ్లు ప్రొఫెసర్గా పనిచేశారు. 1964లో ఆయన కనుగొన్న ద్రవ్యరాశి కణ సిద్ధాంతానికి గాను 2013లో ఆయనకి నోబెల్ అవార్డు దక్కింది. బెల్జియంకు చెందిన మరో భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్కోయిస్ యాంగ్లర్తో కలిసి సంయుక్తంగా హిక్స్ నోబెల్ బహుమతిని అయితే అందుకున్నారు. ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, అది మీకు తర్వాత వీడియోలు ఇస్తాను నేను. ఇక దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అవంతిక అనే మరొక వార్త కనిపిస్తుంది. తెలుగమ్మాయి ఇండియన్ అమెరికన్ నటి అవంతిక వందనపునకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెను దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. మీన్ గర్ల్స్ సినిమాలో తన నటనతో అలరించిన ఆమె నటనా ప్రస్థానం ఇప్పుడే మొదలైందని కితాబిచ్చింది. తన అద్భుత నటనా ప్రదర్శనతో అంతర్జాతీయ భారతీయ వినోద పరిశ్రమలపై ఆమె చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపిందని కొనియాడింది. తనకు హార్వర్డ్ పురస్కారం లభించడంపై అవంతిక హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక సంస్థ నుంచి ఈ గౌరవాన్ని పొందడం నిజంగా నమ్మశక్యం కాని ప్రేరణ కలిగిస్తుందన్నది. ఇది నా ప్రయత్నాన్ని గుర్తించడమే కాదు, దేశాల హద్దులు దాటిన కథనాల ప్రాముఖ్యతను ప్రపంచ మీడియాలో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తున్నది అని ఆమె తెలిపారు. ఇండియన్ ఓటీటీ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అవంతికకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఆమె పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. బాలనటిగా పలు తెలుగు సినిమాల్లో నటించారు. చంద్రయాన్ బృందానికి ప్రతిష్టాత్మక పురస్కారం. చంద్రయాన్ 3 మనకు 2023లో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జరిపినాము. ఈ మిషన్ను సక్సెస్ చేసిన ఇస్రో ఆ సైంటిస్టుల బృందానికి ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ పురస్కారం లభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చంద్రయాన్ 3 ఎవరైతే సక్సెస్ చేశారో ఆ మిషన్లో ఉన్నటువంటి సైంటిస్టుల బృందానికి జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ పురస్కారం అయితే దక్కింది. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఒక ఎన్జిఓ సంస్థ స్పేస్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని మరి ప్రదానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ పురస్కారం అందిస్తారు. అంతరిక్ష పరిశోధనలో అత్యంత ప్రముఖమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తారు. ఏప్రిల్ 8 సోమవారం కొలరాడోలోని నిర్వహించిన స్పేస్ సింపోజియం కార్యక్రమంలో ఈ అవార్డును చంద్రయాన్ 3 బృందం తరపున హ్యూస్టన్లోని భారత కాన్సుల్ జనరల్ డిసి మంజునాథ్ అందుకున్నారు. అమెరికా వ్యోమగామి జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ జ్ఞాపకార్థం స్పేస్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందిస్తున్నది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. ఇంకా మిగతాయి కూడా వరుసగా వీడియోలు అందిస్తాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, మీ ప్రిపరేషన్కి డెఫినెట్గా ఉపయోగపడతాయి.